వెల్కమ్ టు కీ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. ఫలితాల జోష్, పెరిగిన స్టాక్ మార్కెట్ సంపద. సిరాస్ కు ఛాన్స్, రేపు జరిగే మ్యాచ్ లో గెలిస్తే భారత్ క్లీన్ స్వీప్ సాధించడం ఖాయం. మాజీ ముఖ్యమంత్రి సతీమణికి అస్వస్థత, మానసిక రుగ్మతో బాధపడుతున్న దయాలు అమ్మాల్. త్వరలో కమల్ రాష్ట్ర వ్యాప్త పర్యటన, కన్యాకుమారి నుంచి చెన్నై వరకు పర్యటించనున్న కమల్. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే దివంగత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి సతీమణి, ముఖ్యమంత్రి స్టాలిన్ తల్లి దయాలు అమ్మాల్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గ్రీమ్స్ రోడ్డులో ఉన్న అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమెను స్టాలిన్ పరామర్శించారు. కొంతకాలంగా మానసిక రుగ్మతతో బాధపడుతున్న దయాలు అమ్మాల్ గోపాలపురంలోని తన నివాసంలో వైద్యుల పర్యవేక్షణలో ఉంటున్నారు. ఈ క్రమంలో ఆమె హఠాత్తుగా అస్వస్థతకు గురి కావడంతో ఆమెను కుటుంబ సభ్యులు అపోలో ఆసుపత్రికి తరలించారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసిన మక్కల్ని దీమయ్యం పార్టీని బలపరిచేందుకు చర్యలు చేపడుతోంది. ఆ మేరకు పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ రాష్ట్ర వ్యాప్త పర్యటనకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కన్యాకుమారి నుంచి చెన్నై వరకు కమల్ పర్యటించనున్నారని పార్టీ సీనియర్ నేతలు తెలిపారు. ఈ పర్యటనలో పలు నగరాల్లో రోడ్ షోలు, గ్రామ సభల్లో ఆయన ప్రసంగిస్తారన్నారు. ప్రస్తుతం కరోనా వ్యాప్తి బాగా తగ్గుముఖం పట్టడంతో కమల్ పర్యటనకు పోలీసులు అనుమతించే అవకాశం కూడా ఉందన్నారు. కమల్ తన పర్యటనలో ఎప్పటిలాగే ప్రజా సమస్యల పరిష్కారంపైనే దృష్టి సారిస్తానని, త్వరలో పర్యటన వివరాలపై అధికారిక ప్రకటన జారీ అవుతుందని పేర్కొన్నారు. ఇక ఉత్తరప్రదేశ్ సహా 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈక్విటీ ఇన్వెస్టర్లు ఉత్సాహం పెంచాయి. ఇందుకు తోడు ఆసియా మార్కెట్ల సంకేతాలు సానుకూలంగా ఉండటంతో ట్రేడర్లు భారీగా కొనుగోళ్లకు పాల్పడ్డారు. రూపాయి బలోపేతము స్టాక్ మార్కెట్లకు కలిసి వచ్చింది. దాంతో ప్రామాణిక సూచీలు వరుసగా 3 రోజు లాభాల్లో పయనించాయి. గురువారం ఇంట్రాడే ట్రేడింగ్లో 1500 పాయింట్లకు పైగా పెరిగిన సెన్సెక్స్ చివరికి 817.06 పాయింట్ల లాభంతో 55464.39 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం 249.55 పాయింట్లు పెరగడంతో 16594.90 వద్ద క్లోజ్ అయింది. ఇక ఉత్తరప్రదేశ్లో వరుసగా 2వ సారి గెలిచి చరిత్ర సృష్టించిన బీజేపీ మరో 3 రాష్ట్రాల్లోనూ అధికారం కైవసం చేసుకోవడం ట్రేడింగ్ సెంటిమెంటును మెరుగుపరిచిందని మార్కెట్ విశ్లేషకులు పేర్కొన్నారు. రష్యా ఉక్రెయిన్ మధ్య చర్చలపై సానుకూల అంచనాలు కూడా కలిసి వచ్చాయి. శ్రీలంకతో జరిగే డే నైట్ టెస్టులో భారత జట్టు బౌలింగ్ కూర్పుపై ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది. శనివారం నుంచి జరిగే ఈ మ్యాచ్లో గెలిస్తే భారత్ క్లీన్ స్వీప్ సాధిస్తుంది. మొహాలీలో జరిగిన తొలి టెస్టులో 3వ స్పిన్నర్గా జయంత్ యాదవ్ అంచనాలను అందుకోలేకపోయాడు. దీంతో అతడిని ఈ టెస్టులో ఆడించడం సందేహంగానే మారింది. అదే జరిగితే తన స్థానంలో గాయం నుంచి కోలుకున్న అక్షర్ పటేల్ లేక 3వ పేసర్గా సిరాజ్ను బరిలోకి దింపుతారనేది తేలాల్సి ఉంది. ఇప్పటిదాకా ఆడిన 2 పింక్ బాల్ టెస్టుల్లోనూ పేసర్ల ఆధిపత్యంతోనే భారత్ నెగ్గింది. ఇక బెంగళూరు వేదికగా జట్టుకిదే తొలి డే నైట్ టెస్ట్. సహజంగా ఈ పిచ్పై తొలి 3 రోజులు బ్యాటర్స్దే హవా ఉంటుంది. చివరి 2 రోజులే స్పిన్నర్లు కీలకమవుతారు. ఈ కారణంగా సాంప్రదాయక ఫార్ములా ప్రకారమే వెళ్లే అవకాశం లేకపోలేదు. కానీ ఎస్జీ బంతి కాబట్టి టీం మేనేజ్మెంట్ విభిన్నంగా ఆలోచించి 3 పేసర్లను కూడా ఆడించవచ్చు. కర్నూలు జిల్లా బనగానపల్లె మండలం చెరువుపల్లి గ్రామంలో ఎస్సీ కాలనీలోని ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుని వాళ్లకు అండగా ఉంటానని చెప్పారు. అలాగే కాలనీ వాసులు అందరూ ఐక్యమత్యంగా ఉండి సమస్యలపైన పోరాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏపీఎంఆర్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు పూలరాజు మరియు కాలనీ ప్రజలు పాల్గొన్నారు. ఈ గ్రామంలో పని లేకపోతే ఇతర ప్రాంతాలకు కూలి పనికి వెళ్ళి చాలా చోట్ల ప్రమాదాలు కూడా గురి అవుతూ ఉన్నారు. సొంత గ్రామాల్లో కూడా పని కల్పించలేని ప్రభుత్వాలకు ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఉపాధి హామీ కూలి పని 600కు రోజువారీగా పెంచాలని, రోజువారీ కూలీలుగా ఇతర ప్రాంతాలకు వెళ్ళేటువంటి కూలీలకు అందరికి కూడా 600 రూపాయలు కూలీ ఇచ్చేటువంటి ఒక చట్టాన్ని ప్రభుత్వం తీసుకురావాలి. ఆ పనిచేసే విధంలో సమయ పాలన ఉండాలని ఈ విషయాల మీద రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పులివెందులలో జరిగినటువంటి సభలోనే మహిళలన్నీ కూడా ఈ ఆవేదన తెలియజేయడం జరిగింది. ఆ సందర్భంగానే ఈ విషయాలన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతున్నాం. గ్రామీణ ప్రాంతాల్లో మేజర్ గ్రామ పంచాయతీలో పనిచేసేటువంటి పారిశుద్ధ్య కార్మికుల వేతనాలను పెంచడంతో పాటు వాళ్ళకు ఉద్యోగ భద్రత కల్పించాలి. అదేవిధంగా భార్యాభర్తలకు ఇద్దరు కూడా ఇన్సూరెన్స్ అనేటువంటిది, ఈ బీమా నామినీ కూడా వర్తించే విధంగా ప్రభుత్వం
దాని సవరణ తీసుకురావాలని చెప్పని కోరుతాను. దాంతో పాటు ప్రభుత్వం మిగులు భూములన్నీ కూడా పేదవాళ్ళకే పంపిణీ చేయాలి. ఒకవేళ విక్రయిస్తుంటే ఆ భూములు ఒక 10-20 ఏళ్లలో తిరిగి ప్రభుత్వానికి చెల్లించే విధంగా గవర్నమెంట్ నిర్ణయించిన రేటు ప్రకారంగా ఆ భూములు కూడా దళితులకే ఇవ్వాలని చెప్పని కూడా ఇవాళ గుర్తు చేస్తా ఉన్నాం. బాలికల సంరక్షణ పథకం ప్రవేశపెట్టి కనీసం 1-2 లక్షల ఆ అమ్మాయి పేరు మీద డిపాజిట్ చేస్తే విద్య కానీ వివాహానికి కానీ కష్టాలు ఉండవు. ఆ రకంగా పథకాలు తీసుకురావాలని చెప్పని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. దాంతోపాటు ఏదైతే ఈరోజు గ్రామాల ప్రజలు చాలా రకాలుగా పేదరికంతో కుంగిపోతున్నారో అట్లాంటి వాళ్లకు డాక్రా మహిళలకు అందరికీ కూడా కనీసం ఒక గ్రూపుకు 50 లక్షల నుంచి 1 కోటి రూపాయల వరకు ప్రభుత్వం సహాయం చేస్తే అది భూమి కొనడానికి వీలవుతుంది. ఆదివాసీ విద్యా వాలంటీర్లను రెన్యువల్ చేసి ఆదివాసీ విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని గిరిజన సంఘం, మాతృభాష విద్యా వాలంటీర్ల సంఘం నాయకులు పాడేరు ఐటీడీఏలో రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ కుంభ రవిబాబుకి వినతి అందజేశారు. ఈ సందర్భంగా భాషా వాలంటీర్ల సమస్యలను వివరిస్తూ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్మ పృథ్వీరాజు, మాతృభాష విద్యా వాలంటీర్ల సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సర్భున్ నాయుడు కుమారి మాట్లాడుతూ గత 15 ఏళ్ల నుండి మాతృభాష విద్యా వాలంటీర్లు విధులు నిర్వహిస్తున్నారని, అయితే ఉన్నఫలంగా 2021-22 సంవత్సరంలో రెన్యువల్ చేయలేదని, ఈ సమస్యపై పలుమార్లు తమ దృష్టికి తీసుకురావడమే కాకుండా సంబంధిత అధికారులకు, ప్రజాప్రతినిధులకు, పాడేరు రంపచోడవరం పార్వతీపురం ఐటీడీఏ పీవోలకు అనేక మార్లు కలిసి భాషా వాలంటీర్లను రెన్యువల్ చేయమని అభ్యర్థించినా ఏదో ఒక కారణం చెప్తూ సమస్య పరిష్కారం చేయకుండా కాలయాపన చేస్తున్నారని అన్నారు. చిన్నపిల్లలకి మొగ్గలోనే ఇప్పుడు తెలిపిస్తే ఐఎస్ ప్రిపేర్ అవుతారా, ఈ కలర్ ఏమైనా ప్రిపేర్ అవుతారా, చిన్నప్పుడు చిన్నప్పుడు బోధిస్తే వాళ్ళు మంచి స్థాయి అంత పెడతారు, అదే మేము పోరాటం చేస్తాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా టీఎస్ఆర్టీసీలోని పనిచేస్తున్న కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర రోడ్డు ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్లోని ప్రధాన ట్రేడ్ యూనియన్ నాయకుల ఆధ్వర్యంలో సుందరయ్య విజ్ఞాన్ భవన్లో ఆర్టీసీ, జేఏసీ నాయకుల ఆధ్వర్యంలో జేఏసీ సమావేశం నిర్వహించారు. ఏఐటీయూసీ అనుబంధ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్, నేషనల్ మజ్దూర్ యూనియన్, ఐఎన్టీయూసీ అనుబంధ ఎస్డబ్ల్యూయూ, సిఐటియు అనుబంధ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ పాటు కార్మిక పరిషత్ తదితర ఆర్టీసీ యూనియన్లతో ఏర్పడ్డ ఆర్టీసీ, జేఈసిటిఎస్, ఆర్టీసీ, జేఏసీ నాయకులు రాజిరెడ్డి, హనుమంత్ ముదిరాజ్ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో 2% ఆర్టీసీ సంస్థకు కేటాయించాలని కోరినా పట్టించుకోలేదని, గత సంవత్సరం కేటాయించిన 1500 కోట్ల రూపాయలు కేటాయించి ఆర్టీసీకి అన్యాయం చేసిందని విమర్శించారు. ముఖ్యమంత్రి గారు స్పందించడం లేదు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారికి అప్పీల్ చేస్తున్నాం. మేము తెలంగాణ రాష్ట్రంలో మీ పిల్లలమే అందరికీ వేతన సవరణ చేసిర్రు, 13 లక్షల మందికి వేతన సవరణ చేసిర్రు, 50,000 మందికి 48,000 మంది పెద్ద లెక్క కాదు, మాకు కూడా వేతన సవరణ చేయాలని చెప్పి
आर डीएल इवाली मूड डीएल के राष्ट्र प्रभुत्चर अपील आरटीसी कार्यकर्म तरफ अलागे बजेट टू पर्सेंट प्रयोजन पेटे पद प्रयोजन पेटोर अंदा रीएंबर्समेंट के 1200 होता है करोना समय में 2 संवत्सर 4000 కోట్ల పైన నష్టం వచ్చింది కరోనా టైంలో అంతర్జాతీయ స్థాయిలో కూడా దర వెరకున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్సైజ్ డ్యూటీ వాట్ ఎంచుకోవడం వల్ల 20 రూపాయలు కూడా డీజిల్ పైన భారం పడ్డది అది కాకుండా బల్క్ బయర్ పేరు మీద ఈ మధ్యనే 15 రూపాయలు భారం పెంచడం జరిగింది కాబట్టి ఇన్నీ పూర్తి చేయడానికి बजेट 300 కోట్లు సరిపోదు మరి ఏం మర్చిపోను పోను అదే కాక డిజిల్ బారమే కాకుండా రెండు వేతన సవరణ ఆరు డిఎల్ రిటైర్మెంట్ అయిన వారికి వేతన సెటిల్మెంట్ అమౌంట్ కోపర్ సొసైటీకి డబ్బులు పిఎఫ్ డబ్బులు అన్ని చూసే ఇవన్నిటికి మీరు ఇచ్చే డబ్బులు సరిపోదు కాబట్టి ఇప్పటికైనా ఆర్టీసీ కార్మికుల మీ పిల్లలుగా భావించి ఆర్టీసీ సంస్థలు ఇట్లా బతికిస్తారో నేను ఉన్నాను రోజు అని చెప్పి ప్రకటిస్తారో ఆ ప్రకటన నిజం దాల్చాలంటే बजेटी मरकसारी अंदर तरफ राष्ट्र मुख्यमंत्री पालकड़ा मेरे समस्या परष्की मरकसारी विज्ञप्ति मुनिस्टीआरटीसी यावत् सिबंदी अनेक इबरता मोन बडजेट मुख्यमंत्री केसीआर गवल आरटीसी की 1500 కానీ రాష్ట్ర బడ్జెట్ లో 2% కేటాయించాలని మేము కోరుతా ఉన్నాం అదే విధంగా మాకు రావాల్సినటువంటి ఏదైతే వేతన సవరణ జరగాల్సి ఉందో 2 వేతన సవరణలు 6 డిఏలు అదే విధంగా 2013 సంబంధించిన వేతన సవరణ బకాయిలను వెంటనే చెల్లించాలని ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాం ముఖ్యమంత్రి గారికి ఆర్టీసీ సిబ్బంది పైన ఎందుకు కక్ష కట్టిందో అర్థం కావట్లేదు ఆర్టీసీ సిబ్బంది దేశంలోనే అన్ని వర్గాల కంటే అన్ని ఉద్యోగుల కంటే ఎక్కువగా డ్యూటీ చేస్తా ఉన్నారు రోజుకు 16 గంటల వరకు డ్యూటీ చేస్తూ ఉంటారు కూడా ఆర్టీసీ సిబ్బంది యొక్క సమస్యను ముఖ్యమంత్రి గారు ఈ రోజు వరకు కూడా మరి పట్టించుకోవడం లేదు అయ్యా ముఖ్యమంత్రి గారు మేము ఆర్టీసీలో మీకు ముఖ్యమంత్రి కావడానికి పెద్ద ఎత్తున పోరాటం చేశాం పెద్ద ఎత్తున సమ్మెలో పాల్గొన్నాం 27 రోజుల సకజమల సమ్మె చేశాం తెలంగాణ సిద్ధించడో ప్రముఖ పాత్ర వహించిన ఆర్టీసీ సిబ్బందిని ఈ రోజు మీరు నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు అటువంటి నిర్లక్ష్యం చేయకుండా మీరు ఏదైతే తెలంగాణలో 91,000 ఉద్యోగాలు ఏ విధంగా ఇచ్చారో ఆర్టీసీలో 50,000 మంది ఉద్యోగాల జీతాలు కూడా మీరు పెంచాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం మీరు తెలంగాణలో ఉన్నందుకు మీరు ముఖ్యమంత్రి అయితే ఆర్టీసీ మొత్తం బాగుపడుతుంది మా జీవితాలు బాగుపడతామని మేము ఎంతో ఆశించాం ఆశను అమలు చేయకుండా మరి ఆర్టీసీ యొక్క సిబ్బంది సమస్యలను వెంటనే మరి తీర్చాలని ఈ సందర్భంగా ఈ యొక్క జేసీ తరపు నుంచి కోరుతా ఉన్నాం అదేవిధంగా 28 29 తారీఖు నాడు ఏదైతే మార్చి నెలలో సార్వత్రిక సమ్మెలో అందరూ సిబ్బంది కూడా ఈ యొక్క సమ్మెలో పాల్గొనాలని ఈ యొక్క సమ్మె నోటీసు కూడా రేపు ఇవ్వబోతున్నామని ఈ సందర్భంగా జేసీ తరపు నుంచి రేపు ఇవ్వబోతా ఉన్నాం ఆర్టీసీ ఎండీ గారికి సో ఇట్టి ఈ యొక్క ఏదైతే ఆర్టీసీ పైన ముఖ్యమంత్రి గారు తగు శ్రద్ధ తీసుకొని సమస్యలు పరిష్కరించాల్సిందిగా కోరుతాం ప్రకాశం జిల్లా చీరాలలో భారతీయ జనతా పార్టీ 5 రాష్ట్రాలలో జరిగిన ఎన్నికలలో విజయ దుందుభీం రోగించిన సందర్భంగా పట్టణంలో ఆ పార్టీ నాయకులు ర్యాలీ నిర్వహించి మిఠాయిలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా నాయకులు బండారుపల్లి హేమంత్ కుమార్ మువ్వల వెంకటరమణలు మాట్లాడుతూ దేశంలో 5 రాష్ట్రాలలో జరిగిన ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ విజయ దుందుభీం రోగించింది ఎటువంటి జనాకర్షక పథకాలు లేకుండానే ఉత్తరప్రదేశ్లో మరలా అధికారంలోకి రావడం గమనార్హం మోదీ నాయకత్వాన్ని దేశ ప్రజలు అందరూ స్వాగతిస్తున్నారనడానికి ఈ ఎన్నికలే ఉదాహరణ కాంగ్రెస్ పార్టీ అసలు పత్తా లేకుండా పోయింది రాబోయే రోజుల్లో కేంద్రంలో కూడా మోదీ మరల ప్రధాని కావడం ఖాయమని 5 రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ విజయం సాధించిన సందర్భంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించామని తెలిపారు Thank you.
భారతీయ జనతా పార్టీ దేశాన్ని సంక్షేమ అభివృద్ధి పథంలో తీసుకువెళ్తుందని అందుకనే ప్రజలు ఈ ఎన్నికల్లో బీజేపీకి అధికారం కట్టబెట్టారని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివనారాయణ స్పష్టం చేశారు. గురువారం 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల అనంతరం కాకినాడ విద్యుత్ నగర్లో గల బీజేపీ కార్యాలయం వద్ద ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు టపాసులు పేల్చి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రజలు ప్రాంతీయ పార్టీలపై విరక్తి అన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకువెళ్లే పార్టీ బీజేపీ ఒక్కటే అని నమ్ముతున్నారు అని అన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకువెళ్లే పార్టీ బీజేపీ ఒక్కటే అని నమ్ముతున్నాను అన్నారు. రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా బీజేపీ రాష్ట్రంలో విజయం సాధిస్తుందన్నారు. ఆ దిశగా గ్రామస్థాయి నుండి బలోపేతం చేసే చర్యలు చేపట్టామన్నారు. జిల్లా అధ్యక్షుడు రామ్ కుమార్ మాట్లాడుతూ 37 ఏళ్ల అనంతరం యూపీలో వరుస పెట్టి రెండోసారి అధికారంలోకి వచ్చిన పార్టీ బీజేపీ అన్నారు. ఉత్తరాంధ్ర ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. భారతీయ జనతా పార్టీ ఒక ఘన విజయం అనాలి. ఎందుకంటే ఈ యొక్క కుల మిగతా పార్టీలన్నీ కూడా కుటుంబ పార్టీలు, అంటే పరివారిక పార్టీలు ఉత్తర భారతదేశం లెక్క. ఇవన్నీ కూడా కుల వైషమ్యాలు, మత వైషమ్యాలు, అనేకమైనటువంటి తగువులు, అలా అదే కాకుండా మిగతా చోట్ల కూడా కర్ణాటక లాంటి రాష్ట్రాల్లో హిజాబ్ అనేటటువంటి ఒక రకమైన వివాదాలు తీసుకురావటం, అంటే దేశంలో అనిశ్చితి ఉంది, భారతీయ జనతా పార్టీ మూలంగా ఒక వర్గం బాధపడుతుంది అని సృష్టించాలని చూశారు. కానీ ఈరోజు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఎంఐఎం పోటీ చేసిన దగ్గర కూడా 70 నుంచి 80% ముస్లింలు ఉన్న ఏరియాలో కూడా భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టారు. అంటే వీరి యొక్క దురాలోచననే ముస్లింలు గుర్తించారు. భారతీయ జనతా పార్టీ ముస్లిం వ్యతిరేక కాదు, సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్, దేశ ప్రజలందరినీ కుటుంబ సభ్యులుగా భావించే పార్టీ భారతీయ జనతా పార్టీ అని ఈరోజు 4 రాష్ట్రాల ఎన్నికలే ఈ యొక్క కుటుంబ ప్రాంతీయ పార్టీలకు చెంపపెట్టుగా ఉంది. ఇక్కడ పార్టీలకి ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాజు రాజు మోపిదేవి ప్రధాన సెంటర్లో భారతీయ జనతా పార్టీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా రాష్ట్రాలలో బీజేపీ విజయ కేతనం ఎగురవేసింది. అలాగే పంజాబ్లో ఘనమైన ఓటింగ్ సాధించింది. దీంతో బీజేపీ శ్రేణులు మండల కేంద్రమైన మోపిదేవిలో బాణసంచ పేల్చి మిఠాయిలు తినిపించుకుంటూ ఆనందం వ్యక్తం చేశారు. బీజేపీ సీనియర్ నాయకులు చిరువోలు బుచ్చిరాజు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో తుంగల మురళీకృష్ణ, రాజేంద్ర, బోసు, వెంకటేశ్వరరావు, నాగరాజు, పిండి రేవతి, సుబ్రహ్మణ్యేశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు. తొలుత బీజేపీ పార్టీ కార్యాలయం నుండి సెంటర్ వరకు బీజేపీ శ్రేణులు ర్యాలీగా తరలివచ్చారు.
ఎడ్లపాటి వెంకట్రావు సంతాప సభలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మరియు తెదేప పోలిట్ బ్యూరో సభ్యులు నక్క ఆనంద్ బాబు మాట్లాడుతూ వెంకట్రావు సంతాప సభలో పాల్గొనడం చాలా బాధగా ఉందని, ఆయన జీవితం రాజకీయంగా వ్యక్తిగతంగా పరిపూర్ణమైన జీవితాన్ని పూర్తి చేసిన గొప్ప వ్యక్తి అని, చనిపోయే ముందు కూడా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా చనిపోయారు. ఇవాళ రాజకీయాలు భ్రష్టు పట్టాయి గాని వెంకట్రావు మూడు తరాల రాజకీయాలు చేసిన వ్యక్తి, హుందాగా విలువలతో కూడిన ఉన్నతమైన రాజకీయాలు చేసిన వ్యక్తి అని, ఈ మూడు ఏళ్ల పరిపాలన మీద అమరావతి ప్రజల సమస్యల గురించి పోరాటం చేశారని, సంగం డైరీ షుగర్ ఫ్యాక్టరీకి రూపకల్పన చేసిన కృషి ఎవరూ చేయలేరని కొనియాడారు. అదేవిధంగా మరణం కూడా 100 సంవత్సరాలు దాటి 104లోకి అడుగుపెట్టినాక ఆయన మరణించటం, ఆ మరణం కూడా ఒక పరిపూర్ణమైనదేనని నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే చనిపోయినప్పుడు పుట్టినవాడు గిట్టగా తప్పదని భగవద్గీతలో చెప్పినట్టుగా ప్రతి ఒక్కరూ చనిపోవాల్సిందే. బతికున్నంతకాలం, సుదీర్ఘమైనటువంటి కాలం, ఒక పరిపూర్ణమైనటువంటి జీవితాన్ని జీవించి మరణం కూడా అదేవిధంగా మరణించడం అనేది చాలా గొప్ప విషయంగా నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఎడ్లపాటి వెంకట్రావు గారు ఒక 3-4 రోజులకి చనిపోతాడనగానే కొంచెం ఇబ్బందిగా ఉంది, పెద్ద ఆయన కొంచెం రోజులేను అనుకుంటా అని చెప్పి నాకు హరికృష్ణ ఫోన్ చేశాడు. ఆ తర్వాత ఒకరోజు చూస్తే ఉదయాన్నే ఆలపాటి రాజా గారు పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి ఆ ఫోటోలు చూశాను. నేను కూడా ఆ తర్వాత రోజు కాకుండా తర్వాత రోజు ఎల్లుండి వెళ్దామని చెప్పి నేను మిత్రులతో మాట్లాడాను. ఎల్లుండి మనం కూడా ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతరికి సెలవు. నమస్కారం.